వచ్చారు అందరు వచ్చున్నా. మనకి హెచ్ 16 ఏదైతే నెల్లూరు కాన్స్టిట్యూ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి నేషనల్ హైవే రోడ్డు పక్కన ఉన్నటువంటి విలేజెస్ మూడు మండలాల నుంచి దుగ్గిర పెదవేగి పెదపాడు జందులూరు ఏలూరు రూరల్ ఒక చిన్న ఇక్కడ సంబంధించి కొన్ని ఇష్యూస్ అనేది మార్నింగ్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ లో ఎమ్మెల్యే గారు ఒక ఐడెంటిఫై చేశారు. సో ఆ ఇష్యూస్ అన్ని కూడా ఒకసారి డిస్కస్ చేసి ఎక్కడెక్కడ ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఎక్కడ మనం ఐడెంటిఫై చేసుకుని ఇమీడియట్ గా కన్సల్ట్ అయ్యే వర్క్ ఏదైతే ఉందో వర్క్ ఎగ్జిక్యూట్ చేయమని జూలై 10th లోపు మాక్సిమం వర్క్స్ అనేది కంప్లీట్ చేయమని చెప్పారు. కష్టం చేసి ఇష్టానుసారం వెళ్ళిపోతే ఏదో అయిపోయిందని మీరు ఏదో ఎక్కడ పడితే అట్ట ఎక్కడ పడితే అట్ట తీసేసి క్లోజ్ చేసి అంటారా? ఆ దుగ్గురాల దగ్గర ఎందుకు వెళ్ళేది అది? ఎందుకని అట్లా వదిలి పెట్టలేరు? ఆ గ్యాప్ని మీరు సరి చేయాలి కదా. ఇది నిన్న తారీఖు ఇచ్చారు డేటు? జూలై 10th ఇచ్చారు సార్. నా అనుమంతా పూర్తి అక్కడ మనం జాతీయ జెండా ఉంది కదా, మేడం గారు చెప్పారా ప్రాబ్లమ్? యాక్చువల్గా కలెక్టర్ మేము ప్రింట్ అందాం అనుకునేవాళ్ళం. మీరు రోడ్ ఎప్పుడు వచ్చి ఎక్కడ ఎక్కుతారంటే మీ ఊళ్ళో అయితే అక్కడ ఎక్కడా దూరం నుంచి కాదు కదా. విద్యుత్ ఆడేటప్పుడు ఇటు తూర్పు వైపు నుంచి అటు పడవ వైపు నుంచి రెండు సార్లు వెహికల్ వస్తే ఈ బైక్ ఈ సర్వీస్ రోడ్లు వెళ్ళి చచ్చిపోతారు కదా. ఎవడని తెచ్చుకోవచ్చు అండి, ఎవరికైనా కావచ్చు సార్. మరి అట్లనే పే చేసి పని చేసే విధానం అట్లనే ఉంటా. వాళ్ళు ఏమి పని చేయాలి? షెడ్యూల్ ఈ ప్రకారం పోర్టల్ రోడ్ స్ట్రక్చర్స్ ప్లాంటేషన్ రిపేర్స్ ఆఫ్ ది స్ట్రక్చర్స్ అండ్ రిపేర్స్ ఉన్నా రోడ్ క్లీనింగ్ అదే సార్. హ్యాండ్రైల్ ఫైల్ రోడ్ ఏదైనా సెటిల్మెంట్ వచ్చిన రెస్ట్ పెయింటింగ్ సైన్ బోర్డ్స్ మీడియం ప్లాంటేషన్ ఎవెన్యూ ప్లాంటేషన్ డ్రైన్ క్లీనింగ్ అవన్నీ సార్. ఆ లిస్ట్ ప్రకారం ఎవెన్యూ ప్లాంటేషన్ ఒక మొక్కను నాటారా? దీని పర్యవేక్షణ ఎవరు? సూపర్వైజేషన్ ఎవరు? నేను చేస్తాను. నేను చేస్తాను సార్. ఇప్పుడు నుంచి చేస్తారా? ఇప్పుడు మీరేనా? ఇప్పుడు నుంచి సార్. ఎక్కడ ఉంది? వెళ్దాం. చూపిస్తాను ఫిజికల్ గా. ఇప్పుడు వెళ్దామా సార్? ఫిజికల్ గా వెళ్దామా? మీరు అధ్యక్షులు గారు స్వయంగా చెప్పాడు ఇక్కడికి వచ్చి కార్లు వేసిపోతాయి. ఆయన తిరిగేది రోడ్డు మీద రాకడం తక్కువ, ఆయనకి అది అర్థమైపోతుంది. ఎక్కడ మార్పు తీసాడు? మీరు పెయింటింగ్ ఎందుకు వేయలేదు? మీరు పాత రోడ్డు, మీరు వేసింది కొత్త రోడ్డు. బైండింగ్ చేసుకుంటే పెంచుకుంటే వెళ్ళాడు. రూట్ అనేది దిగిపోతుంది. దిగిపోయిన తర్వాత మీరు తర్వాత రెయిన్ సీజన్ వస్తుందని వచ్చినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు మీరు చూసుకుని మార్క్ చేసి అవన్నీ ఫుల్ఫిల్ చేయాలి కదా. ఎక్కడైతే దిగిపోతుందో, ఎక్కడైతే నీళ్ళు స్టాగ్నెంట్ అయిపోతున్నాయో, చిన్న చిన్న కార్లు ఉంటాయి, పెద్దలాలు అయితే సైకిల్, కార్లు చిన్నగా ఉంటాయి, వాడికి తెలియదు. వర్షం పడుతుంది కాబట్టి నీళ్ళలో వెళ్ళిపోతున్నాడు, వెళ్ళిపోతే బండి సైడ్ వెళ్ళిపోతుంది, స్టీరింగ్ కంట్రోల్ అవుతుంది, ప్రమాదం జరుగుతుంది. ఎవరు ఆ టైం ఉంటాడు పోతారు. మనం దేనికి 10 లక్షలు అడుగుని ఇచ్చి వాడి సపోర్ట్గా మీరు ఎక్కడ నడిపిస్తున్నారా? మీరు ఎక్కడైనా డ్రైన్ మొత్తం మీద ఆ పొలాల్లో వాటర్ తాగినా మీకే సంబంధం. డ్రైన్ కట్టారు కాబట్టి మీ రోడ్డు మీద చెప్పిన వాటర్ అయినా మీకే సంబంధం. ఆ డ్రైన్ వాటర్ ఎక్కడైనా ఫ్లో అవుతుందా డ్రైన్? ఫ్లో అయ్యే విధంగా కట్టించారా? దాటిన తర్వాత ఇంకా ఒంగోలు చేసి మీరు ఇంకా ముందు బాబు పెంచి చేశారు. మనం ఇక్కడ జవాబులు చేశారు మీ దాంట్లో కూడా జవాబులు చేశారు. దానివల్ల ఉపయోగం ఉంది. గెలిచిన క్షణంలో రెండు మీద గేదెలు రావు, మేకలు రావు, మనిషి డాక్టర్
ప్రమాదం జరుపుకున్నాం. ఎన్ని ప్రాణాలు పోయినా చూసుకోండి, గొడవదు దాని పైకి కూడా గొడవదు మీద మీ స్కోప్ లో ఉండదు. తెలాల్సింది మీరు మీకు మీరు తప్పులు అని చెప్పి ఎవరు బాధ్యది ఎక్కువ తింటాయి అని రాజపడదు. మీరు ఎక్కువ ప్రమోదం పంపించాల్సింది. ఓటు ఎందుకు ఓటు ఓపెన్ చేసినప్పుడే మీ రోడ్డు తప్పుడు సర్వీస్ రోడ్ ఎందుకు కంప్లీట్ చేయాలి? లేదు సార్, లేదండి అంతా ఉండి కాఫీ లేకుండా ఎంతమంది ఉన్నారు దాన్ని రోడ్డు వేసుకుంది. ఆవాడు ఎవరు చనిపోవడానికి నేను ఇష్టపడ గవర్నమెంట్ కి చెప్పి ఉన్నటువంటి ఇబ్బందులు పరిష్కారం చేయడానికి మీకు ఉద్యోగం చేస్తాను. మీ సొంతది కాదు, నా సొంతది కాదు. మీరు ఆ బిద్దు పెట్టడం వల్ల నాకేమి పర్సనల్ ప్రాఫిట్ ఉండదు. నేను ప్రజల కోసం మేము అడుగుతున్నాను. మీరు అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత అధికారులుగా మీకు ఉంది. మాతో మీరు అడిగించుకోకూడదు, మాతో చెప్పించుకోకూడదు సార్. బాగా ఎంత బాగా చేశారండి అని మిమ్మల్ని సేవలతో అభినందించాల్సింది. పోయి అది కట్టలేమండి, ఇది కట్టలేమండి, నా ఆస్తి కాదు అది. ప్రజల యొక్క ప్రాణాల కోసం అడుగుతాం, వాళ్ళ ప్రమాదాలు జరపకుండా ఉండడం కోసం అడుగుతాం, వాళ్ళ తల్లిని కోసం అడుగుతాం. గతం వాళ్ళు కూడా ఎంత గట్టిగా మాట్లాడుతుంటే మీరు ఇంత గాడికి వచ్చిండేది కాదు. ఇదే సత్యనారాయణ ఇప్పుడు బ్రిడ్జి లేదు. నేను ఇప్పుడు ఆరోగ్య బ్రిడ్జికి కంప్లైంట్ ఇచ్చి ధర్నా చేస్తున్నాం గొడవ చేస్తే ఆయన తెలుసు సత్యనారాయణ అప్పుడు ప్రపోజల్ పెట్టి లేని దాన్ని మళ్ళీ ఇచ్చారు. అతను కట్టాడు పెట్టినది డాక్టర్ ఆ ఫ్యామిలీ అంతా.